రాజశ్యామర్ యాగం చేసి రెండోసారి సీఎం అయిన కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూడా తన పదవి కొనసాగాలంటూ యాగం ఇప్పుడు అదే పాటలు వారాహి యాత్ర సక్సెస్ కావాలని పవన్ యాగం పూర్వం రోజుల్లో ఏదైనా కార్యక్రమాన్ని చేసే ముందు దిగ్విజయంగా సాగాలని రాజులు యాగాలు చేసేవారు అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ఎన్నికలకు ముందు రాజశ్యామర్ యాగం చేసి రెండోసారి సీఎం అయ్యారు అలాగే అప్పటి నుంచి రాజకీయ నాయకులు యాగాల బాట పట్టారు యాగాలు చేస్తే మంచి జరిగి అనుకునే లక్ష్యాలు నెరవేరుతాయని ఇటీవల ఏపీ సీఎం రెడ్డి కూడా తన పదవి కొనసాగాలంటూ యాగాన్ని జరిపించారు కోర్టు కేసుల నుంచి బయటపడాలని శత్రువులు సర్వనాశనం కావాలంటూ సీఎం జగన్ రెడ్డితో రిత్వికలు మంత్రాలు చదివించారు ఇక జనసేనాని ధర్మ పరిరక్షణ ప్రజాక్షేమాన్ని కోరుతూ మంగళగిరిలో ఇవాళ యాగాన్ని నిర్వహించారు వారాహయాత్ర సజావుగా సాగాలంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తోన్న యాగం రిత్వికల వేద ఘోషతో సాగింది తొలుత విఘ్నాధిపతి గణనాధుని అర్చన అంకురార్పణతో యాగం ప్రారంభమవగా ఆ తర్వాత ఆవాహనాది విశిష్ట కలశ స్థాపన సహిత దేవతాహ్వాన పూజతో యాగం జరిగింది పవన్ కళ్యాణ్ నిత్యం ఆరాధించే దేవతామూర్తులను శాస్త్రోక్తంగా యాగపీఠానికి ఉత్సవ రీతిలో తోడ్కొని వచ్చారు గణపతి పూజ అంకురార్పణ సమయంలో ధవళ వస్త్రాలు ధరించిన పవన్ కళ్యాణ్ దేవతావాహన క్రతువులు కుంకుమ వర్ణ వస్త్రాలను ధరించారు చిన్నతనం నుంచి తనలో ధర్మం సామాజిక చైతన్యం నింపిన తన తండ్రి వెంకటరావును గురువుగానే భావించి యాగంలో గురు స్థానంలో నిలిపారు తన తండ్రి సనాతన ధర్మంతో పాటు అన్ని మతాల సారాన్ని చిన్ననాటి నుంచి తనకు చెబుతూ ఉండేవారని పవన్ గుర్తు చేసుకున్నారు రామకృష్ణ పరమహంస శారదామై స్వామి వివేకానందుల జీవిత చరిత్ర తన తండ్రి ద్వారానే తెలుసుకున్నానని తెలిపిన పవన్ ఈ నెల పద్నాలుగు తేదీన అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో వారాహికి పూజలు నిర్వహించి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు ఇప్పటికే యాత్ర స్కెడ్యూల్ను జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు అయితే ఉభయ గోదావరి జిల్లాలో పవన్ యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు రంగంలోకి దిగారు జిల్లాలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందంటూ పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లోకి తీసుకొచ్చారు ఈ యాక్ట్ ప్రకారం నలుగురు మనుషులు ఒకచోట గుంపుగా చేరడానికి వీల్లేదు ఇక వారాహి వాహనాన్ని తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించారు ఏపీలో కూడా వారాహి వాహన రిజిస్ట్రేషన్ వ్యవహారాలను చెక్ చేసే అవకాశం లేకపోలేదు ఇలాంటి అడ్డంకులు అధిగమించి వారాహి యాత్ర అన్నవరం నుంచి భీమవరం వరకు తొలివిడత సాగనుంది